సంక్రాంతిలో గాలిపటాలు ఎగిరేస్తాం కదా, సంక్రాంతికే ఎందుకు గాలిపటాలు ఎగిరేయాలి? కొద్దిగా ఆలోచిస్తే ఆకాశాద్వాయు, ఆకాశం నుంచి వాయువు పుడుతుంది. ఆ పుట్టినటువంటి వాయువు ఏ దిశగా వీస్తుందో, ఎంత వేగంగా వీస్తుందో, ఆ కనిపించేటటువంటి గాలిలో ఎంత తేమ ఉందో, ఆ తేమ కారణంగా రాబోయే కాలంలో ఎంత వర్షం పడే అవకాశం ఉందో, ఆ వర్షం కారణంగా భూమి మీద పంట ఎంత పండడానికి వీలవుతుందో, ఇన్ని విషయాలను తెలియజేస్తుంది ఆకాశంలో ఎగిరేటటువంటి గాలిపటం. మరో విశేషం కూడా కనిపిస్తుంది, సూర్యునికి ఎదురుగా గాలిపటం ఎగురుతూ ఆ సూర్యుడి దాకా మనం వెళ్ళి, స్వామి రావయ్యా, ఉత్తరాయణ సూర్యుడా, నీకు స్వాగతం అయ్యా అని అంత దూరం మనం వెళ్ళి స్వాగతీకరించి ఆయన్ని భూమికి తెస్తున్నట్టుగా, ఆయన్ని ఆరాధిస్తున్నట్టుగా కూడా అర్థాన్ని దీంట్లో చెప్పుకోవచ్చును. మరింకో విశేషం ఉంది. ఓ వ్యక్తి, నువ్వు గాలిపటంలా అంత ఎత్తు ఆకాశానికి ఎగిరినప్పటికీ కూడా ఎక్కడైనా ఒకవేళ ఆ తాడు కానీ తెగితే ఏ చెట్టు మీదైనా ఆగిపోవచ్చు, ఏ పుట్ట మీదైనా పడిపోవచ్చు, ఏ సముద్రంలో అయినా పడిపోవచ్చు, నీకు ఉనికి లేకుండా కూడా పోవచ్చు. కాబట్టి వ్యక్తి పైకి ఎగురుతున్న కొద్దీ కూడా జాగ్రత్త, చాలా జాగ్రత్త, ఎంతో జాగ్రత్త అని పరోక్షంగా ఉపదేశిస్తుంది మనకి గాలిపటం.